అందుకోసమనే బీజేపీ కూడా ఈ విషయంలో అడుగుతుంది, అడిగి కాదనిపించుకుంటుంది. అనిపించుకున్నా చూసారు వాళ్ళు మతపరంగానే ఓట్లు వేయించుకుంటున్నారు వాళ్ళు, మరి మీరు కులపరంగా విడిపోయారు, మీరు మాయనకాలు ఉంటే మీ ఇష్టం లేకపోతే మీ కర్మని చెప్తారు. ఒక రకంగా మొన్న అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు ఈ రకంగా సమాధానం చెప్పే టైం అన్న వచ్చిందా? జగన్ కోసం సీఏ పెడతారా, జగన్ కోసం ఎన్ఆర్సీ అంటే అవకాశం ఇప్పుడు వినియోగించుకుంటే ఆయన ఇంత ముందున్న పరిస్థితుల్లో అయితే నో అని చెప్పుండేవారు కాదేమో కదా? ఏమి లేదు, ఇంతకుముందు చెప్పాను కదా తలాక్ విషయంలో ముందు లోక్సభలో ఓటేసినటువంటి వాళ్ళు రాజ్యసభలో వ్యతిరేకించారు, మరి ఆ తర్వాత కూడా జగన్ అడిగిన నిధులన్నీ ఇచ్చారుగా. వాళ్ళు బిల్లును బిల్లుగానే చూస్తున్నారు, ల్యాబింగ్ చేస్తారు. ల్యాబింగ్ చేసే వాళ్ళు సీఎం రమేషే ఉంటాడు, అన్ని పార్టీలతో మాట్లాడేవారు. వైసీపీలో మాత్రం వైసీపీతో అమిత్ షా మాట్లాడతాడు విజయసాయిరెడ్డిని పిలిచి. విజయసాయిరెడ్డి ఓకే అంటాడు, జగన్ ఒప్పుకోడు, ఇతను ఓట్ల పరంగా చూసుకుంటాడు లెక్క. కాబట్టి ఈ విషయంలో కామన్ సివిల్ కోడ్ అనేటువంటి కాన్సెప్ట్కి సంబంధించి బిల్లు తీసుకురావడం ద్వారా ఒక భావోద్వేగభరితమైన చర్చ తీసుకురావాలన్నదే బీజేపీ కాన్సెప్ట్ కూడా. అసాధ్యం కాదు, అది సాధ్యం చేసి చూపెడుతుంది భవిష్యత్తులో. కానీ బిల్లు పాస్ అవుతుందా? అవుతుంది, ఏముంది హాఫే కదా మెజార్టీ, దానికి కావాల్సింది రాజ్యాంగ సవరణ అక్కర్లేదు, అది హాఫ్ మెజార్టీ అయితే ఉంది దానికి. అంటే రెండు సభల్లో ఆమోదం పొందాలి కదా, ఆటోమేటిక్గా ఉంది, లోక్సభలో ఉంది రాజ్యసభలో ఉంది, రాజ్యసభలో ఎన్డీఏకి ఉంది మెజార్టీ, అది ప్రాబ్లం. వైసీపీ సహకరించినంత మాత్రాన ఆయన అయితే ఏమి ఉండదు, ఏమవుతుంది.